మీకు ఈ కనిపించబోయే వ్యక్తి పేరు బ్యాంకింగ్ ఎస్ బ్యాంక్ స్థాపకుల్లో ఒకరు. బ్యాంకు అంటే డబ్బు మాత్రమే కాదు, అదో నమ్మకం. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులకు భరోసా ఎక్కువ ఇస్తాయి. అది ఈయన పేరు రానా కపూర్ లాంటి కొందరికే సాధ్యము. ఈయన ఎస్ బ్యాంకు దేశంలో 5వ అతిపెద్ద బ్యాంకు వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా జీవితం యువ వ్యాపారులకు ఒక స్ఫూర్తిపాఠంగా ఉండాలని ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు రెడ్డి, సామాజిక కార్యకర్తను. వీరు రానా కపూర్ పుట్టి పెరిగింది ఢిల్లీలో. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో రిట్జర్స్ యూనివర్సిటీ నుంచి 1979లో ఎంబీఏ చేశారు. ఈయన బ్యాంకుల్లో వివిధ బ్యాంకుల్లో పనిచేయడం వల్ల ఈయనకు మంచి అనుభవం వచ్చింది. తర్వాత ఈయన కొన్ని బ్యాంకుల్లో పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఈయనకు గ్రీన్ ఫీల్డ్ బ్యాంకింగ్ వచ్చింది, ఆర్బీఐ. అలా జరగడం దేశంలో అది తొలిసారి. అందుకు కారణం వ్యవస్థాపకుల ఈ రంగం సుదీర్ఘ అనుభవం ఉండటమే. 2004లో ఆర్బీఐ ఎస్ బ్యాంకుకు లైసెన్స్ ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే కొన్ని కారణాల వల్ల సింగ్ బయటకు వెళ్ళిపోయారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ మానవ వనరులు, సాంకేతికత, పారదర్శకత ప్రధాన లక్ష్యంగా అశోక్ చైర్మన్గా, రానా ఎండీగా, సీఈఓగా ఎస్ బ్యాంక్ ప్రారంభమైంది. వృత్తినిపుడుని సొంత కంపెనీ అనేది ఎంత గొప్ప అవకాశమో తెలిసిన ఇద్దరు కపూర్లు ఎంతో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమన దశలో ఉండటం కలిసి వచ్చింది. ప్రారంభంలో చేరిన ఉద్యోగులకు వాటాలిచ్చి ఉద్యోగులు యజమాన్యం ఒకటేనన్న సంకేతం ఇచ్చారు. దానివల్ల ఉద్యోగులకు బ్యాంకుతో సుదీర్ఘ అనుబంధం ఏర్పడింది. దాదాపు 30 మంది ఉన్నత స్థాయి మేనేజర్లను రాయబో బ్యాంకు నుంచి తీసుకొచ్చారు. రానా బ్యాంక్ ఐటీ హార్డ్వేర్, నెట్వర్కింగ్, డేటా సెంటర్ విభాగాన్ని విప్రోకు పొరుగు సేవల విధానంలో కేటాయించి కేవలం బ్యాంకుకు నిర్ణయాల మీద దృష్టి పెట్టారు. దాంతో నిర్వహణ ఖర్చు తగ్గింది. ఆ తర్వాత దేశంలో చాలా బ్యాంకులు ఎస్ బ్యాంకును ఈ విషయంలో అనుకరించాయి. లావాదేవీలు ప్రారంభమైన ఏడాదికి ఎస్ బ్యాంకు విలువ 1000 కోట్లు దాటింది. ఆ సమయంలో ఐపీఓకు వెళ్ళి అతిపెద్ద సాహసం చేశారు. అక్కడ విజయం సాధించారు. 25% వాటాను అమ్మి 311 కోట్ల స్టాక్ మార్కెట్ ద్వారా సమీకరించారు. నిజానికి ఎస్ బ్యాంకు బ్రాండ్ ఆ ఐపీఓతోనే పుట్టింది అంటారు రానా. రిటైల్ బ్యాంకింగ్ మాదిరిగా ఎక్కువ శాఖలు అవసరం లేకుండా ప్రారంభంలో కార్పొరేట్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపారు. మొదట బ్యాంకింగ్ రంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, ఆ పైన మార్కెట్లోకి బాగా విస్తరించాలని కపూర్ ప్రణాళిక. సమర్థ నాయకత్వం ఎలాంటి ప్రణాళికైనా అమలులో పెట్టగలదు. రానా, అశోకులు ఇద్దరు ప్రతిభావంతులే కాదు, అనుభవజ్ఞులు. అందుకే బ్యాంకును ప్రారంభం నుంచి అభివృద్ధి పథంలో నడిపించగలిగారు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాక మనుగడ అని గుర్తు చేయడానికి డెస్క్ మీద పెట్టుకుంటూ ఆహారం కోసం పరుగుతీస్తున్న 500 చిరుత బొమ్మల్ని తమ బృందానికి ఇచ్చారు. బ్యాంక్ అయినా సంస్థ అయినా ఎత్తు పల్లాలను చూడాలి, అప్పుడే దానికి భవిష్యత్తు ఉంటుందని చెప్తారు రానా. ఎస్ బ్యాంక్ ప్రారంభమైన 4 ఏళ్లకే ఓ అనుకోని సంఘటన ఎదురైంది. 2008లో నవంబర్ 26న ముంబైలోని ఒబరాయ్ ట్రైడెంట్ హోటల్లో భార్యతో కలిసి విందుకు వెళ్ళిన అశోక్ కపూర్ టెర్రరిస్టుల దాడుల్లో మరణించారు. ఆయన మధు ప్రాణాలతో బయటపడగలిగారు. అశోకులేని రోడ్డు తీర్చలేనిది అయినా బ్యాంకు మీద ఆ ప్రభావం పడకుండా అన్నీ తానే బ్యాంకును నడిపించారు రానా. తర్వాత కొన్ని అంశాల్లో భేదాలు వచ్చినా మళ్ళీ సర్దుమణిగాయి. అశోక్ కుటుంబానికి ఇప్పటికీ బ్యాంకులో 10% పైగా వాటా ఉంది. 15 ఏళ్లలో 200 రెట్లు. 2010 తర్వాత కార్పొరేట్ బ్యాంకింగ్కు మాత్రమే పరిమితం కాదంటూ వృద్ధి బాగా ఉండే ఆహార వ్యవసాయదార పరిశ్రమలు, టెలికమ్యూనికేషన్, ఐటీ, లైఫ్ సైన్సెస్, పునరుత్ ఇంధనం, మీడియా, వినోదం తయారు రంగాలపైన దృష్టి పెట్టింది. ఎస్ బ్యాంకు నిర్మాణానికి 10-20 ఏళ్ళు పడుతుంది, అన్నాళ్ళు కష్టపడడం తప్ప మరో మార్గం లేదని చెప్పే రానా తన పని సమయంలో 50% ఉద్యోగులకు సమానమయ్యేందుకు కేటాయిస్తారు. ప్రస్తుతం కార్పొరేట్, రిటైల్ మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఈ 3 విభాగాల్లోనూ సేవలు అందిస్తూ దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా నిలిచింది. ఎస్ బ్యాంకు డిజిటల్ మార్కెట్లోనూ విస్తరిస్తూ కథలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.
2004 1000 కోట్లుగా ఉన్న ఎస్ బ్యాంకు ఆస్తి విలువ నేడు సుమారు 2 లక్షల కోట్లకు చేరింది. రానా విజయానికి ఇంతకంటే కొలమానం ఉంటుందా? ఇది కరెక్టే, ఎస్ బ్యాంకు దిగ్విజయం అని చెప్పొచ్చు. 5వ పెద్ద బ్యాంకుగా మనం ఉంటున్నాము. ఈయన ఈ బ్యాంకులో ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తే దాదాపుగా 6% వడ్డీని ఇస్తారు. ఏ బ్యాంకు కూడా ఇవ్వడం లేదు. మినిమం 4% కంటే ఏ బ్యాంకు కూడా సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉంచుకునే వాళ్ళకి ఇవ్వడం లేదు. అందువలన ఈ ఎస్ బ్యాంకును, ఇది చాలా అద్భుతమైన వ్యక్తి, విజయం సాధించాడు కాబట్టి ఒక చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద 2 లక్షల కోట్లకు చేరిందంటే ఆయన కృషి ఎంతదో మనం గుర్తుంచుకోవాలి. అలా యువ పారిశ్రామికవేత్తలు బాగా భారతదేశంలో బాగా చదువుకున్న వాళ్ళు ఇలాంటి సొంతంగా ఇండివిజువల్గా ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో మన ఈ వారం ఒక ప్రముఖమైన వ్యక్తిని మీ ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ వారము ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాము. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, కార్పొనీస్ యజమానిని. నమస్తే, యూట్యూబ్ ఛానల్ యజమానిని. నమస్తే.